కాకినాడ జిల్లా గడిచిన మూడేళ్లలో కరోనా మహమ్మారి శివతాండవం చేసింది. కానీ ప్రైవేటు ఆసుపత్రుల మరియు ప్రైవేటు ల్యాబ్ల అధికారులు మాత్రం కోటీశ్వరులుగా ఎదిగారు. జ్వరం వస్తే రక్త పరీక్షలు నిర్వహించాలంట. ఇది డాక్టర్ల యొక్క ఊతపదంగా మారింది. తీరా రక్త పరీక్షల కొరకు ల్యాబ్ను సంప్రదించగా జేబులు ఖాళీ అయ్యేలా వేల రూపాయలు చెల్లించాల్సిందే. ప్రాణం కన్నా ఎక్కువ ఏదీ కాదని తల తాకట్టు పెట్టైనా డబ్బులు చెల్లిస్తున్నారు అమాయక ప్రజలు. ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా విద్య వైద్యంపై మార్పు చేపడుతున్నా విఫలం చెందింది అనుకోవాలా అనేది ప్రశ్నగా మారింది. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. మీ పాప నెలతప్పిందంటూ శుభవార్త చెప్పారు. ప్రతి నెల మందులు తప్పక వాడాలంటూ మందులు వాడడం వల్ల తల్లి బిడ్డ మంచి ఆరోగ్యంతో ఉంటారని సలహాలిచ్చారు. ఆ తల్లికి మొదట గర్భం దేవుడు దూరం చేసినప్పటికీ రెండవ గర్భంపై శ్రద్ధ చూపిస్తూ ఉన్నతమైన ఆసుపత్రిని సంప్రదించాలని కలలుగన్నది ఆ తల్లి. ఈలోగా ఆ తల్లికి 9 నెలలు గడిచాయి. కూతురు కడుపులో బిడ్డ కదలికలు లేవంటూ ఉన్నతమైన ఆసుపత్రికి చూపించగా అసలు విషయం బయటపడింది. విషయం తెలిసేసరికి గర్భం దాల్చిన తల్లి మరో వేదకు గురై మానసికంగా కుంగిపోయింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం మండలం సజీవ నగరానికి చెందిన వరసాల మహాలక్ష్మిని యానం గ్రామానికి చెందిన వడ్డీ సత్యనారాయణతో వివాహం జరిగింది. మహాలక్ష్మి తొలి సంతానం మగబిడ్డ పుట్టి చనిపోవడంతో రెండో బిడ్డపై కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ పట్టణంలో గల గాంధీనగర్ రమ్య ఆసుపత్రిని సంప్రదించగా డాక్టర్ టి ప్రభు అన్ని పరీక్షలు నిర్వహించి మీ కూతురు గర్భం దాల్చిందని తెలిపారు. మొదట పరీక్ష జనవరి 19, 2022లో చేయించగా 9 నెలలు గడిచిన అనంతరం సెప్టెంబర్ 22వ తారీఖున ప్రసవం సమయం తారీఖును ఇవ్వడం జరిగింది. నెలలు దగ్గర పడేసరికి మహాలక్ష్మి తల్లి గర్భంలోని కదలికలు లేకపోవడాన్ని గమనించింది. రాజమండ్రి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. మీ కూతురు గర్భం దాల్చలేదని చేసిన పరీక్షల్లో ఏమీ లేదని తెలిపారు. నిరాశతో తల్లి బిడ్డ మరల రమ్య హాస్పిటల్ని సంప్రదించారు. డాక్టర్ ప్రభువు వచ్చి ప్రసవానికి సమయం దగ్గర పడిందంటూ రేపు వచ్చి ఆసుపత్రిలో చేరవలసిందిగా తెలియజేశారు. ప్రతి దశలో కూడా ప్రెగ్నెంట్ అని ఇచ్చారండి. ప్రతి మాక లోన్ పెట్టింది ఈ నెల 12న కూడా వచ్చి కొడుకులే ఎలా ఉంది మేడం గారు, నాకు కొడుకులే పెట్టేలా ఉందంటే అమ్మ పర్లేదు నీ బేబీ బాగానే ఉందని ఈ నెల 12న వచ్చినప్పుడు చెప్పారంటే చెప్పి ఇంకో నీకు 22న డేట్ ఇచ్చేస్తున్నాను అని డేట్ ఇచ్చేసి నిన్న వచ్చినా సరే బేబీ లేదని మాకు తెలిసి కూడా వచ్చినా సరే జాయిన్ అయిపోండి డెలివరీ చేసేద్దాం అన్నారు. మరలా పరీక్షలకు పంపించగా విషయం తెలిసిన మహాలక్ష్మి తల్లి పరీక్షలు చేసిన టెక్నీషియన్ను రిపోర్ట్స్ వివరాలు అడగ్గా రిపోర్ట్లో బిడ్డ లేనే లేదని తేల్చి చెప్పారు. దాంతో తల్లి బిడ్డ ఆవేదన చెంది రమ్య హాస్పిటల్ సిబ్బందిని నిలదీశారు. వేల రూపాయలు పోసి మందులు వాడి కూతురు ప్రసవం కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు నిరాశ మిగిలింది. డాక్టర్లు వచ్చి మహాలక్ష్మి చూపించిన రిపోర్ట్లను తారుమారు చేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేకపోతే మీపై దాడులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పేద కుటుంబానికి చెందిన మహాలక్ష్మి అనారోగ్యానికి గురి కావడంతో మహాలక్ష్మి తల్లిదండ్రులు మాకు న్యాయం చేయండింటూ మాపై మానవత్వాన్ని చూపండింటూ కాకినాడ అంబేద్కర్ వాదులను ఆశ్రయించారు.
తక్షణమే పట్నంలో గల అంబేద్కర్ వాదులు తరలివచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి నేరస్తులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడిచినా విద్యా వైద్యంపై మార్పు రాలేదంటూ దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా వైద్య శాఖ ఆరోగ్య శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇవన్నీ చేయడం కేవలం మరి పేషెంట్ ప్రజల్ని మోసగించి డబ్బులు కొట్టడం ఈ యొక్క హాస్పిటల్ యొక్క లక్ష్యం. మా ప్రధాన డిమాండ్ ఈ హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయాలి. అలాగే మరి పితాన అన్వరం గారిది మేడం గారు డాక్టర్ లైసెన్సులు కూడా రద్దు చేయాలి. ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లా పరిసరాల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని ప్రజలను మోసం చేస్తూ ప్రజల దగ్గర డబ్బులు గుంజుతూ అనేకమైన దందాలకు పాల్పడుతున్న ఈ మాఫియాని ఖచ్చితంగా అరికట్టాలి. ప్రజా సంఘాల తరపు నుంచి కుల సంఘాల తరపు నుంచి మరి జైభీం భారత్ పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హాస్పిటల్ ఎట్లా తీర్చేయాలి, అలాగే వారిద్దరు డాక్టరేట్లు కూడా రద్దు చేయాలని మా ప్రధాన